Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జన్మభూమి 2.0 ఆ పేరు వెంటనే హడల్. జన్మభూమి కార్యక్రమంపై చంద్రబాబుకి పేటెంట్ హక్కు ఉంది కాదనలేం, కానీ 2019 నుంచి 2024 వరకు ఏపీలో జన్మభూమి అనే పేరే వినపడలేదు. పోనీ పాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే అదీ లేదు. గ్రామ వార్డు సచివాలయాలతో పాలన సజావుగా, ఇంకా చెప్పాలంటే గతం కంటే మెరుగ్గానే సాగింది. ఎక్కడా ఏ పథకం ఆగలేదు, రద్దు కాలేదు. అలాంటప్పుడు మళ్ళీ జన్మభూమి ఎందుకు, కొత్త వెర్షన్ 2.0 అంటూ ఈ చర్చలేంటి? జన్మభూమి అనే పేరు వింటేనే రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు సిబ్బంది వణికిపోతున్నారు. గతంలో చంద్రబాబు జన్మభూమి శ్రమదానం పేరుతో ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలున్నాయి. మళ్ళీ వింటేజ్ చంద్రబాబుని చూస్తారంటూ ఆయన పదే పదే చెబుతుంటే ఆ పాత రోజులు చాలామందికి గుర్తు వస్తున్నాయి. అందులోనూ జన్మభూమి అంటూ ఆయన పాత పథకాలను కొత్తగా తెరపైకి తేవాలనుకుంటున్నారు. 2025 జనవరి నుంచి జన్మభూమి 2.0 ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10,000 కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాలువలను నిర్మిస్తామని, జన్మభూమి కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అంటున్నారు సీఎం చంద్రబాబు. ఆర్థిక శాఖ నిధులతో పాటు జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం రాష్ట్ర వాటాని వెంటనే విడుదల చేస్తామంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకుని ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాలలో 2,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 5 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అంతా బాగానే ఉంది, కానీ దీనికి జన్మభూమి అనే పేరు పెట్టడం, స్థానికులను కూడా భాగస్వాముల్ని చేస్తామనడం, నిధులు సమీకరిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ నేతలు ప్రభుత్వ నిధుల్ని దోచుకున్నారనే ఆరోపణ ఉంది. నీరు, చెట్టు లాంటి పనులు కేవలం పార్టీ నేతల కోసమే చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జన్మభూమి అంటున్న చంద్రబాబు ఈసారి కూడా పార్టీ నేతలకు ఉపయోగపడే పనులే చేపడతారా, నిజంగానే దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందా అనేది వేచి చూడాలి.